ట్రావెల్స్ ఈ బస్సులోని ఒక రేప్ అయితే జరగడం జరిగింది. అంటే 36 మంది ప్రయాణిస్తున్న బస్సులోని రేప్ చేయడం జరిగింది. కండక్టర్స్ ఇద్దరు కూడా ఇందులోనే ఉన్నారు. అండ్ ఇద్దరు కూడా ఏంటంటే అఘాయిత్యం చేశారు అని అయితే మనకి ఆ మహిళ చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం ఇదే సిచ్యువేషన్ అంటే ఇదే లొకేషన్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఈ బస్ని ఏంటంటే ఆ మహిళ ఈ గ్యాంగ్ రేప్ అంటే ఈ ఇద్దరు కూడా రేప్ జరుగుతున్న సమయంలోనే ఆవిడ ఎవరైతే ఉన్నారో రేప్కి గురైన ఆవిడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 100కి కాల్ చేసి వెంటనే వాళ్ళు ఏంటంటే లొకేషన్ని చేసి బస్సును కూడా పట్టుకోవడం జరిగింది అనమాట. ప్రజెంట్ మనకి పిఎస్ దగ్గర ఈ బస్సు అయితే ఉంది. అండ్ నిన్న మనకి ఏంటంటే ఆ డ్రైవర్ అండ్ కండక్టరే కాకుండా నిన్న ఆఫీస్లోని అంటే మొత్తం కూడా నిన్న బస్సులోని ఉన్న ఇంకొక వ్యక్తి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి ఇంత అఘాయిత్యం జరుగుతున్నప్పుడు ఆ 36 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు కదా, ఎందుకని ఎవరు కూడా ఛార్జ్ తీసుకోలేదు, ఎందుకని ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, అంటే కాపాడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు, అసలు ఏం జరిగింది నిజ నిజాలు అన్నీ కూడా తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నవదీప్. నిన్న బస్సులో మీరు ఉన్నారా? అవును. అసలు ఏం జరిగింది ఏంటి? నేను క్లీనర్. క్లీనర్వి? ఓకే. క్లీనర్స్ నార్మల్గా బస్సులో ఉంటారు కదా. ఏం జరిగింది అసలు, ఎవరు ఎలా జరిగింది ఏంటి అన్నది చెప్పండి. నిన్న మా డ్రైవరు ఇంకొక ఒక లేడీ ఎక్కింది మా దాంట్లో, వాళ్ళ రిలేషనే అంట, వాళ్ళు క్లోజ్గా ఉన్నది చూసాము. అంటే డ్రైవర్కి రిలేషనా కండక్టర్గా? డ్రైవర్కి రిలేషన్ అది అంటే వాళ్ళే తెలీదు ఆమె కేసు పెట్టిందంట. అఘాయిత్యం ఎప్పుడు జరిగింది? నైట్ టైం డ్రైవర్ బస్సు డ్రైవ్ చేయట్లే. డ్రైవర్ అంటే నిద్ర పడుకుంటానని లోపలికి వెళ్ళాడు. మరి ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు? మా కో డ్రైవర్ నేను మా కో డ్రైవర్ క్యాబిన్లో ఉన్నాం, అంటే డ్రైవింగ్ చేస్తున్నాం హైదరాబాద్. ఓకే. సో అతను లోపలికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఇది జరుగుతున్నప్పుడు ఎటువంటి అరుపులు కానీ ఏమీ రాలేదు? ఏం రాలేదు. ఆవిడతో పాటు ఇంకెవరు ఎక్కారు? ఆవిడతో పాటు ఒక చిన్న పాప ఉన్నది. పాప ఉన్నింది. ఓకే. ఆ పాప కూడా అరుపులు ఏమి వినిపించలేదు? అరుపులు ఏమి వినిపించలేదు. నార్మల్గా మీరు ఒకవేళ పడుకోవాలి అనుకుంటే లోపల మీకు ప్లేసెస్ ఉంటాయా, లేకపోతే బయట పడుకుంటారా? అంటే మామూలుగా నైట్ 4 సీట్లు ఖాళీ ఉన్నాయి, కానీ లోపల నాకు కొద్దిగా టైట్గా ఉంది, లోపలికి వెళ్తానని మా డ్రైవర్ ఫస్ట్ డ్రైవర్ ఏమో లోపలికి వెళ్ళాడు. ఓకే. మరి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఆమె వచ్చి ఆమె బయటకు వచ్చి సైడ్ ఆపండి బండి అదే వచ్చింది, కొద్దిగా ట్రాఫిక్ ఉంది, కొద్దిగా ముందు ఆపుతామని ముందు ఆపాము. అప్పటికి 100కి కాల్ చేసిందాము, ఇంకా సార్ వాళ్ళు వచ్చారు 100. ఇప్పుడు ఆమె బస్సు ఆపమని చెప్పినప్పుడు అసలు ఎందుకు ఆపమంటున్నారు ఏంటి అనే విషయాలు ఏం అడగలేదా మరి మీ కో డ్రైవర్? అడిగాడు. ఏం చెప్పింది ఆమె? ఆపండి ఆపండి అంటుంది. అంతే ఆపుతామమ్మా అని చెప్పి అంతే ఆమె వచ్చి ఆమె ఆయన మీ డ్రైవర్ రెడీ అయ్యి అని అడిగింది. ఓకే. అయితే వెంటనే పోలీసులు వచ్చారనమాట. మరి ఎవరైతే అతను ఉన్నాడో అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు లోపల ఉన్నారు. లోపల ఉన్నారు. ఇద్దరు దొరికేశారా? దొరికారు. మా డ్రైవర్ ఏం తప్పలేదు, ఇంకా ఆయన ఫస్ట్ వెళ్ళిపోయిండు, ఆయన్ని పట్టుకొని వచ్చారు మళ్ళీ. అంటే లోపల ఏం జరగలేదు అంటావా? ఏమో మనకైతే తెలియదు, నేను చూడలే. ఓకే. నార్మల్గా అతను ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ట్రావెల్స్లో పనిచేస్తూ చూస్తూ ఉంటారు కదా, పొద్దున్న నుంచి మీరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎటువంటి వాళ్ళు? కొత్త డ్రైవర్ అయినా. కొత్త అయినా? ఓకే ఓకే. కొత్త డ్రైవర్ అయినా? ఎన్ని నెలలు అయింది జాయిన్ అయ్యి? ఆయన నిన్నే ఫస్ట్ డ్యూటీ అయింది ఇది. ఇంకా ఫస్ట్ డ్యూటీ? ఫస్ట్ డ్యూటీ అయింది. సో ఈ లోపు ఇలా జరిగింది. ఓకే. మరి ఆయన రిలేటివ్స్కి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? తెలియదు. మీ దాంట్లోకి తీసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్స్ అవన్నీ తీసుకొని జాయిన్ చేసుకుంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర జాయిన్ అయినప్పుడు ఆయన పూర్తి వివరాలు తెలుసుకుంటారు కదా? తెలుసుకుంటాం. మరి అలా తెలుసుకోలే ఆయన ఏంటి ఎక్కడ నుంచి ఏంటి అన్న విషయం? మా సైడ్ నుంచే. మీ సైడ్ అంటే ఊరు? దొత్తులూరు. ఓకే. ఓకే. మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? మిమ్మల్ని బస్ ఆపమన్నప్పుడు కానీ ఆవిడ బాగానే ఉండిందా? అంటే బాగానే ఉన్నది. బస్సు ఆపమన్నది అంతే వచ్చి, దేనికి అని అడిగితే బస్సు ఆపండి ఫస్ట్ మీరు అది అని అంతే ముందుకు ఆపుతాం మేడం అంటే, మీరు ఫస్ట్ ఆపండి అంటే ట్రాఫిక్లో ఆపేదానికి కుదరదని మేము కొద్దిగా ముందుకు వెళ్ళి ఆపాము. మరి పోలీసులు వచ్చిన తర్వాత అయినా అసలు ఏం జరిగింది ఏంటని మీరు పోలీసులను అడగలేదా? అంటే ఇటు జరిగిందని ఆమె అటు చెప్పేది వాళ్ళకి, నన్ను ఇటు చేసింది చేసిండ్రు అని చెప్పి. ఓకే. అప్పుడు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు బస్సులోని?
సో ఇదండి చూస్తున్నారు కదా, ఈయన చెప్పిన మాటల్లో ఏంటంటే మొత్తం 40 మంది ఆల్రెడీ ప్యాసింజర్ అయితే ఉన్నారు, ప్యాసింజర్స్. అండ్ ఎవరైతే